గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ రామకృష్ణ గారు, గుంటూరు జిల్లా పండుగలో శాసనసభ్యులు గౌరవనీయులు నరేంద్ర గారు గుడిపల్లి వీరయ్య చౌదరి గారు స్టేడియంలో 46వ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. దాదాపు 350 టీమ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా స్టేడియం నిర్మాణం కూడా వచ్చిన తర్వాత దాదాపు 89 లక్షల రూపాయలతో మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. మరొక 80 లక్షలు దీనికి మెగా కార్యక్రమాలు చేయడానికి కూడా రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేసి స్టేడియం గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సరైనటువంటి క్రీడా ప్రాంగణాలు లేనటువంటి రాష్ట్రంగా ఉంది. దానికి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క క్రీడా వికాస కేంద్రాన్ని 1-2 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడానికి జరిగింది. ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఒక 50 క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే మన 3000 ప్లే ఫీల్డ్స్ ఎంజీఎన్ఆర్ చేస్తూ టైప్ అయ్యి 1-5 లక్షల రూపాయలతో మరి గ్రౌండ్స్ అన్ని కూడా రిపేర్ చేస్తున్నాం. అలాగే క్రీడా పాలసీలో పట్టిన విధంగా అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నాం, స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అందులో పాల్గొనాలి, మెడల్ సాధించే కార్యక్రమాలు చేస్తున్నాం. దీని ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పీవీ సింధు కానీ అలాగే శ్రీకాంత్ కానీ ఇట్లా షటిల్లో మంచి బుకింగ్ తీసుకొచ్చి మెడల్స్ తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రకంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు ప్రధాన చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు ప్రేమరేలు పెడుతున్నాడనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన ప్రజా సమస్యలు పట్టించుకోరు. హైదరాబాద్గా పరిగణమైనటువంటి ఎప్పుడో గుర్తొస్తే ఒక ధర్నాను ఒక రిక్షో పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి వ్యక్తి ఈరోజు ప్లేనరీకి వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టి ముఖ్యంగా ఈ ప్లేనరీలో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆయన మీద ఉన్నటువంటి కేసుల మీద కూడా ఈ ప్లేనరీలో చర్చించాలి, దాన్ని కూడా ఒక అంశంగా తీసుకుని ప్లేనరీలో కూడా చర్చించాలని కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కూడా ఇక్కడ పట్టిసింది నీరు తీసుకొచ్చి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళ పెద్ద ఎత్తున రైతాంగం జూన్ మాసంలోనే వాళ్ళు పంటలు వేసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి జూన్ మాసంలో నీళ్లు మరి కృష్ణా డెల్టాలో వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి. మరి ఇలాంటి అంశాలన్నింటి కూడా మరి ప్లేనరీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కూడా వాళ్ళు సమీక్షించాలని కూడా తెలియజేస్తూ ఈ ప్లేనరీ కేవలం ఒక డ్రామాగా కూడా ముఖ్యంగా ఏదైతే ఇవాళ అమరావతి ఉందో దాంట్లో ఒక 500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ డిజైన్స్ తయారు చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ కూడా రాబోతూ ఉంది. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఈవెంట్స్ కూడా ఈ ప్రాంతంలో నిర్వహించడానికి వర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రం 2 కోట్ల రూపాయలతో 2 కోట్ల రూపాయలు క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒక 50 స్టార్ట్ చేసాం, మరొక 50 ప్రతిపాదనలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటున్నాం. ఎక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా 2 క్రోర్స్ వరకు ఇవ్వడం